ఏ పార్టీలోనైనా కొంతమంది నాయకులు ఒక్కొక్క సందర్భంలో చాలా సైలెంట్గా ఉంటారు ఒక్కొక్క సందర్భంలో చాలా వైలెంట్గా ఉంటారు కాకపోతే ఆ వైలెన్స్ వచ్చినప్పుడే పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది పార్టీని పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఇబ్బందుల్లో పడేసే సీన్ క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందా అంటే ఒక పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన మాట్లాడిన మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తలనొప్పి మొదలైంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే అది ఏంటి అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఇటీవల బీజేపీ తన సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా ఒక కొత్త జాతీయ నాయకత్వాన్ని అయితే ప్రకటించుకుంది ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు అయితే ఆ సమయంలో ఆమె తన స్టాండ్ ఏంటి పార్టీ స్టాండ్ ఏంటి అనేది అమరావతి గురించి మాట్లాడటం జరిగింది అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా ప్రకటించాల్సిందే అనేది అయితే అది ఆ పార్టీ జాతీయ నాయకత్వ విధానానికి అనుకూలమో ప్రతికూలము అనేది ఆమె మాటలను బట్టి అధిష్టానం రెస్పాండ్ అవ్వాలి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన రియాక్షన్ ఒక కొత్త ఇబ్బంది తెచ్చిపెట్టింది ఆ పార్టీకి అనేది ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఆమె జాతీయ నాయకురాలు కాదు జాతి నాయకురాలు అంటూ ఆమె ఒక కామెంట్ చేయడం అంటే వాస్తవానికి బీజేపీని ఒక మహాసముద్రంలో చెప్తూ ఉంటారు ఒకప్పుడు కాంగ్రెస్ని కూడా ఇది పెద్ద మహాసముద్రం అది అన్నారు ఆ సముద్రం మొత్తం ఏపీలో ఎండిపోయింది అనుకోండి తెలంగాణలో కూడా ఇంకా అక్కడక్కడ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు పుంజుకునే పరిస్థితి అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తుంది సో ఇటువంటి టైంలో బీజేపీ ఏదైనా మాట్లాడితే దాని మీద అనొచ్చు కానీ అంటే పురంధేశ్వర్ గారు మాట్లాడిన మాటలు ఒక విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఈ స్థాయిలో రియాక్ట్ అవడం వల్ల అవి ఇంకా పెద్ద అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు ఆవిడే వాస్తవానికి చిన్నమ్మైనా ఇప్పుడు పెద్దమ్మ అని అనుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే అంత పెద్ద స్థాయి పదవి ఇచ్చారు కాబట్టి అది కూడా ఆరేళ్ళ తర్వాత అదే సమయంలో వైసీపీ కూడా ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పుకోలేక ఆ పార్టీ నాయకులు చిన్న నాయకులు చిన్నపోవడం ఎందుకంటే ఒక పక్క అధిష్టానంతో సఖ్యతతో ఉంటుంది కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సఖ్యతగానే ముందుకు వెళ్తున్నారు సో ఇక్కడ ఏం చేయాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎటువంటి కామెంట్స్ చేయాలి అనేది ముందు వెనక ఆలోచించుకోండి ఇటువంటి కామెంట్స్ చేశారా అనేది కొంతమంది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు దీన్ని పరిశీలన తీసుకొస్తున్నారు మొత్తాన్ని కొన్ని విషయాలు లైట్ తీసుకుని వదిలిస్తే మంచిది లేకపోతే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉంటాయి ఇది అలాగే ఉంది అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం మరి దీని మీద ఏమైనా ఫర్దర్ యాక్షన్ ఉంటుందా లేదంటే విజయసాయి రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సర్దు చెప్తారా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి